విద్యార్థి నాయకులు విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేయడం హేయమైన చర్యని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నజీర్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 77 రద్దు కోసం పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గతంలో ఉన్న జీవోలను రద్దు చేస్తూ జీవో నెంబర్ 77 ను తీసుకువచ్చి పేద బడుగు బలహీన వర్గాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం దారుణమని అన్నారు. టీఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ను అతని స్నేహితులను సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడి చేయడానికి వెళ్తున్న వారిని పోలీసులు తాడేపల్లిలో అరెస్ట్ చేసి వారిపై రేప్ కేసులు పెట్టడం వైసీపీ వారి దాష్టికానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాడుతున్న తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వకుండా సీఎం జగన్ ఆపివేశారని, సైకిళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందో అని జగన్ భయపడుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ యువతకు కానీ మంచి భవిష్యత్తు ఇవ్వలేవు, మంచి చదువు ఇవ్వలేవు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేవు, మీ వల్ల పెట్టుబడులు రావు. ఈ రకంగా విద్యార్థులు అనేక రకంగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారని మా విద్యార్థి సంఘ నాయకుడు రాష్ట్ర విద్యార్థి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడైన మా సోదరుడు ప్రణయ్, వాళ్ళ సన్నిహితులు సోదరులు సత్యసాయి కానీ శరత్ బాబు కానీ వంశీసాయి కానీ సుప్రభాత్ కానీ వీళ్ళంతా ఎవరు? అరాచక శక్తులా? వాళ్ళ వయసు ఎంత? 24, 25, 28 వయసు గలవాడు. ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? లక్షలాది విద్యార్థుల కోసం. నేను ఇవాళ విద్యార్థుల లోకానికి కూడా పిలుపునిస్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. ఇదేదో మీ రాజకీయం కోసం చేయట్లా, విద్యార్థుల కోసం, మీకోసం, మీ సమస్యల కోసం. మీ సమస్యలు ఎరిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళు పార్టీ పరంగా పోరాడి మీకు న్యాయం చేయాలని జిల్లాల్లో అనేక రకాలుగా వారి నిరసన తెలిపితే దున్నపోటు మీద వర్షం పడినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుడు పిలుపునిచ్చానండి. అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే మేము చేసే పోరాటం తెలియజేద్దామని 2-3 రోజులు తెలియజేసిన తర్వాత తారీఖు టైం చెప్పి మగవాళ్ళలాగా వెళ్ళారు. మగవాళ్ళు దొంగతనం వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళ మీద మీరు ఈ రకంగా అరెస్ట్ చేసి ఏటండి చేసింది? పోలీసులు తాడేపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో సీఎంఓ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తే రేప్ కేసు రాశారండి. రిమాండ్ రిపోర్ట్లో అటెంప్ట్ రేప్ అంట. ఎవరికి? ఎవరి మీద అటెంప్ట్ రేప్ ఎవరికి చేశారు? వీళ్ళు బండిలో దిగటం చూపెట్టారు, టీవీలో పోలీసులు ఆపడం చూపెట్టారు, వ్యాన్ ఎక్కియటం చూపెట్టారు. రేపు ఎక్కడ జరిగింది? అసలు ఎలాంటి వ్యవస్థ ఎలా చేసేసావు? జగన్మోహన్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ సుచిత్రా గారు, ఆఖరికి వీళ్ళని మెజిస్ట్రేట్ గారు, గౌరవ మెజిస్ట్రేట్ గారి ముందర నిలబెడితే ఆ వారు ఆ రిమైండ్ రిపోర్ట్ చూసి అవాక్ అయ్యారంట. ఏంటది? ఏంటా రిమైండ్ రిపోర్టు? అత్యాచారం ఎత్తున్నాం ఏంటి? అసలు మీరు ఎక్కడికి పోతున్నారు అంటే గబగబా మళ్ళీ చూసుకొని ఆ యొక్క రిమైండ్ రిపోర్ట్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ సవరణ చేసుకొని లేనిపోయిన కేసులు ముక్కు పచ్చలాని యువకులండి. వాళ్ళ భవిష్యత్ ఏంటి? నువ్వు పెట్టే కేసులేంటి? ఏమండి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు పెట్టు, దానికి స్టేషన్ పేర్లు ఉంటాయి, రిమైండ్ పంపించడం అండి. ఇవాళ పొద్దున విశాఖ సారీ నర్సాపేట సబ్జెక్ట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ 5 మంది లోపల పంపించారు. వాళ్ళ తీవ్రవాదులా, రౌడీలా, కేడీలా, భూకబ్దదారులా, లేకపోతే మీలాగా స్కామ్ చేసిన వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడితే నేను ఇవాళ విద్యార్థి లోకాన్ని కూడా అడుగుతున్నా, పిలుపునిస్తున్నా. విద్యార్థులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించండి, మేల్కోండి. మీ గురించి పోరాడదని తెలుగుదేశం పార్టీ ఉంది. మీ యొక్క సమస్యలు ఏదున్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
కేజీ పీజీ వరకు అన్ని ఫ్రీగా ఇచ్చారు. ఎటువంటి వసతి కానీ, చదువు కానీ, తిండి కానీ. కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్కటి స్వస్తి పలుకుతా వస్తుంది. పేద విద్యార్థికి విదేశీ విధాన పథకం తీసేశారు, ఉన్నత విద్య అనేది పథకం తీసేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ 1,40,000 ఉండేది 40,000కి కుదింపు చేశారు, మెస్ ఛార్జీలు కుదింపు చేశారు, ఇంటర్మీడియట్ విద్యార్థికి మధ్యాహ్నం భోజనం రద్దు చేశారు, పీజీ విద్యార్థులకి వసతి దీవెన విద్యా దీవెన రద్దు చేశారు. ఏ అలాగే స్కూల్ పిల్లలకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఏ విధమైనా సరే అలవెన్స్ అవసరం ఉన్న చోట అలవెన్స్లు ఇచ్చేవాళ్ళు స్కూల్ పిల్లలకి, అది రద్దు చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 1,000 సీట్లు ఉండేవి, అవి రద్దు చేశారు. 9-10 తరగతి విద్యార్థులకి సైకిల్ ఇచ్చేది, అవి రద్దు చేసి కొన్ని కోట్ల రూపాయల సైకిళ్ళు మీరందరూ టీవీలో చూపెట్టారు.